డెబ్బై సంవత్సరాలలో జరగని అభివృద్ధి కేవలం ఎనిమిది సంవత్సరాలలో అభివృద్ధి చేసి చూపించామని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ప్రజల్లో భక్తిభావన పెరిగిందన్నారు మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని సోమేశ్వర స్వామి దేవాలయ 52వ వార్షికోత్సవాలు నాలుగు రోజుల పాటు నిర్వహించే ఉత్సవాల్లో భాగంగా బోనాల ఊరేగింపు అంగరంగ వైభవంగా నిర్వహించారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని సోమేశ్వర స్వామి దేవాలయం 52వ వార్షికోత్సవాలు నాలుగు రోజుల పాటు నిర్వహించే ఉత్సవాల్లో భాగంగా బోనాల ఊరేగింపు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి బీఆర్ఎస్ చిన్నశంకరంపేట మండల అధ్యక్షులు రాజు ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించి స్వాగతం పలికారు. సోమేశ్వర స్వామి దేవాలయం వద్ద స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి ఆధ్వర్యంలో ఆలయ పూజారి సంగమేశ్వర్ ఆలయ మర్యాదలతో పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆమె సోమేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి బోనం ఎత్తుకుని స్వామివారికి సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి, ఎంపీటీసీ రాధికా కుమార్ గౌడ్లు, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డిని శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ డెబ్బై సంవత్సరాలలో జరగని అభివృద్ధిని తెలంగాణ రాష్ట్రాన్ని కేవలం ఎనిమిది సంవత్సరాలలో అభివృద్ధి చేసి చూపించడం జరిగిందని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అయ్యాక దేవాలయాలను కూడా అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. సోమేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తారని, మెదక్ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి కోసం ఇచ్చిన హామీలన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చడం జరిగిందన్నారు. నియోజకవర్గానికి మరిన్ని నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి, ఎంపీటీసీ రాధికా కుమార్ గౌడ్, జెడ్పీటీసీ మాధవీరాజు, ఉప సర్పంచ్ చిరంజీవి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు యాదగిరి యాదవ్, రైత సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, మడూరు సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీపీ అరుణ ప్రభాకర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు రమేష్ గౌడ్, బాఘారెడ్డి, సుధాకర్ నాయక్, బందెల ప్రభాకర్ తో పాటు వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా శంకరంపేట మండలంలో మరి సోమేశ్వర ఆలయంలో మూడు రోజులుగా వార్షికోత్సవాలు అదేవిధంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈరోజు మూడవ రోజు చాలా బ్రహ్మాండంగా బోనాల నిర్వహణ ఉంటుంది. పట్టణంలో ఉన్న ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా అందరూ కూడా ఈ సోమేశ్వర ఆలయానికి వచ్చి శివుని మరి వాళ్ళ మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. ఈ రోజు బోనాల సందర్భంలో అక్క చెల్లెలందరూ కూడా బోనాలు చెల్లించుకుంటూ వాళ్ళ మొక్కులు చెల్లించుకుంటూ ఉన్నారు. కాబట్టి మరి గతంలోనే ఈ టెంపుల్ కు కూడా కొన్ని నిధులు కేటాయించడం జరిగింది. వాటితోని మళ్ళీ 33% ఏదైతే నిధులు కేటాయిస్తే మళ్ళీ కూడా కొన్ని నిధులు కేటాయించి మరి సోమేశ్వరాలని డెవలప్ చేసుకునే అవకాశం ఉంటుంది. తప్పకుండా ఆ రూపకంలో మేము ప్రయత్నం చేస్తాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అనేక దేవాలయాల్లో కూడా పూజలు నిర్వహించడం కావచ్చు, భక్తి శ్రద్ధలు పెరగడం కావచ్చు, అదేవిధంగా పూజారులకు కానీ అదేవిధంగా బ్రాహ్మణోత్తములకు కానీ మరి గౌరవం పెరగడం, దేవాలయాల అభివృద్ధి కూడా జరగడం జరుగుతూ ఉంది. ఏడుపాయల వనదుర్గ భవానికి కూడా ఈసారి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు 2 కోట్ల రూపాయలు జాతర నిమిత్తం కేటాయించడం జరిగింది. రాబోయే కాలంలో తప్పకుండా పర్యాటక కేంద్రంగా కూడా చేస్తాం. ఎందుకంటే ఒకటొకటిగా అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో మెదక్ నియోజకవర్గంలో కూడా జరుగుతూ ఉన్నాయి. తప్పకుండా భవిష్యత్తులో కూడా ప్రజలకు ఏ హామీలు అయితే ఇచ్చినామో ఆ హామీల కోసం నిలబెట్టుకుంటాం. 70 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి కేవలం 7.5 సంవత్సరాల్లో చేసి చూపెట్టగలిగినాం. రేపు భవిష్యత్తులో కూడా తప్పకుండా ఈ నియోజకవర్గానికి ఎటువంటి హామీలు అయితే ఇచ్చినామో ఆ హామీలు నిలబెట్టుకుంటాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆశీస్సులు ఉన్నాయి. అదేవిధంగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని సహాయ సహకారాలు అధిష్టోగా సహాయ సహకారాలు తప్పకుండా ముందుకు తీసుకెళ్తాం. జై తెలంగాణ, జై భారత్, జై కేసీఆర్, సోమేశ్వరాలయ స్వామి.